హైదరాబాద్ ఈడీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. రాహుల్ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి జగ్గారెడ్డి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పెట్రోల్ బాటిళ్లతో వచ్చారు. ఈడీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. రాహుల్ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి జగ్గారెడ్డి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పెట్రోల్ బాటిళ్లతో వచ్చారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. రాహుల్ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి జగ్గారెడ్డి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పెట్రోల్ బాటిళ్లతో వచ్చారు. ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితము ఈడీ కార్యాలయం నుంచి నేరుగా గాంధీ భవన్ కి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈడీ ఆఫీస్ నుంచి అనుమతి ఇచ్చిన సమయం వరకు ఆందోళన చేశారు. ఆ తర్వాత నేరుగా గాంధీ భవన్ కి వచ్చారు. గాంధీ భవన్ లో ప్రస్తుతం ఈ దీక్ష కొనసాగుతుంది. రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుందని చెప్పేసి పిసిసి నిర్ణయించింది. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర ఆందోళన కొనసాగుతుంది. అయితే
ఈడీ కార్యాలయం ముందు కొత్త ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఈడీ కార్యాలయం ముందు మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులంతా ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకుంది. ప్రస్తుతం గాంధీ భవన్ మెట్ల దగ్గర ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్ష ఎప్పటి వరకు కొనసాగుతుంది చూద్దాం. ఎప్పటి వరకు ఈ దీక్ష కంటిన్యూ అవుతుంది? మా పీసీసీ ప్రెసిడెంట్ ఎప్పటివరకు చెప్తే అప్పటివరకు మేము కూర్చుంటాము. రాహుల్ గాంధీ గారి విచారణ ఎప్పటివరకు జరుగుతుందో తెలియదు కాబట్టి ఆయన ఆదేశాల కోసం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆయన కూడా వస్తున్నారు, ప్రెస్ మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఈ దేశ చరిత్రలో ఎప్పుడన్నా ఇది ఇన్నారా? మా సమస్త మీద మేం చేసుకుంటే ఏది చేసుకుంటే ఏంది? మా సమస్త మీద మేం చేసుకుంటే ఒక కేసులు పెడతారా? మన ఇంటి మీద మనం చేసుకున్న దాన్ని కూడా కేసులు అంటే ఇదే న్యాయం అబ్బా? ఇదే అసలు కాంగ్రెస్ పార్టీకి అవలంబించింటే ఈ దేశంలో ఏదైనా ఒక్క పార్టీ అని నిలిచిండైనా చెప్పండి సార్, ఒక్క పార్టీ అని ఉంటుండేనా? ఈ దేశం మొత్తం మీద ఆలోచించండి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ 70 సంవత్సరాల్లో అదే ఆలోచన చేసింటే, ఈడీలతోని ఐటీ రైడ్లతో చేసింటే ఒక్క పార్టీ అని ఉంటుండేనా ఈ దేశంలో? మీరు గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు. జగ్గారెడ్డి గారు ఎంతసేపు ఇక్కడ గాంధీ భవన్ ముందు? అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈడీ ఆఫీస్ లో ఇంకా ఈడీ అధికారులు రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సమయము అనేది ఢిల్లీలో ఈడీ ఆఫీసులకించి రాహుల్ గాంధీ గారు బయటికి వెళ్ళిపోయేంత వరకు, అక్కడ బయటికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ డైరెక్షన్స్ వస్తే వచ్చిన తర్వాతనే గాంధీ భవన్ లో ఇక్కడ నుంచి బయలుదేరుతాము. రాత్రి 11 అవుతుందా 12 అవుతుందా? నిన్న కూడా రాహుల్ గాంధీ గారిని 11 గంటల వరకు 11:30 ప్రశ్నలు ప్రశ్నించడం జరిగింది. ఈ రోజు కూడా ఏ సమయం చెప్పలేము కాబట్టి అక్కడ రాహుల్ గాంధీ గారు ఈడీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాతనే మేము గాంధీ భవన్ నుంచి ఇళ్లకు పోవడం జరుగుతుంది. రేపు కూడా ఈడీ విచారణకు పిలిస్తే రేపు కూడా కూర్చుంటారా? రేపు కూడా ఈడీ ఆఫీస్ కి మళ్ళీ రాహుల్ గాంధీ గారిని పిలిస్తే రేపు కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈడీ ఆఫీస్ దగ్గర కూర్చుంటాం. బీజేపీ నాయకులు చెప్తున్నారు ఇట్లాంటి ధర్నాలు నిరసనలు చేయడం అనేది అవినీతిని ప్రోత్సహించడమే, కాంగ్రెస్ పార్టీ అది ప్రోత్సహిస్తుందా అంటుంది. వాళ్లకు నైతికంగా అర్హత లేదు. పెద్ద పెద్ద వాళ్లే పెద్ద దొంగలు. వాళ్ళు మాట్లాడితే అర్థం ఏమున్నది? వాళ్ళకు ఒక నీతి, ఒక లెక్క, ఒక పద్ధతి, ఒక నియమావళి, ఒక సిస్టము వాళ్ళకి ఎక్కడ ఉన్నది? నోటికి ఏది వస్తే అటు మాట్లాడతారు. బీజేపీ వాళ్ళ సంగతి అంతా తెలిసిందే, పెద్ద కథ కాదు. అది లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా మాట్లాడే స్వభావం వాళ్ళది. వాళ్ళకు విలువ లేని వాళ్ళ మాటలకు వాళ్ళు రాజకీయంగా రాహుల్ గాంధీని డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేకనే రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించడానికి ఈడీ అధికారులు అడ్డం పెట్టుకున్న దద్దమ్మలు రాహుల్ కాంగ్రెస్ గురించి మాట్లాడే కెపాసిటీ వాళ్ళకి లేదు. కాబట్టి పెద్దగా వాళ్ళ ముచ్చట్లు మేము పట్టించుకోము. ఏమున్నా కాంగ్రెస్ పార్టీ బలమేందో బలగమేందో ఈ ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. మేము రాహుల్ గాంధీ సోనియా గాంధీ నాయకత్వంలో వారికి అండగా గాంధీ భవన్ లో వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా అన్నిసార్లు కంటిన్యూ దీక్షలో కూర్చుంటే ఉంటారు. రైట్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల దీక్ష కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్ష ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది చూడాలి. రాహుల్ గాంధీ వచ్చేంత వరకు ఈ దీక్షను కంటిన్యూ చేస్తాము అని చెప్తున్నారు.